మీనెస్ట్ మానిస్టర్ ఎవర్ ఐ థింక్ అర్థమై ఉండదు. ది మోస్ట్ పవర్ఫుల్ ఎంసరీ స్మార్ట్ ఫోన్ ఎవర్ అదేనండి, సామ్సంగ్ గెలాక్సీ M51 అఫీషియల్గా ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. సో మనం అనుకున్నట్టుగానే ఈ ఫోన్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 6GB RAM 128GB 25,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ మనకి ఇంకొక మోడల్ కూడా అయితే ఉంది 8GB RAM 128GB మోడల్, దీని ప్రైస్ 27,000 రూపాయలు అయితే పెట్టారు. సో నేను దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇప్పటికే చాలాసార్లు అయితే దీని స్పెసిఫికేషన్స్ చెప్పాను. బట్ ఇందులో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మీకు చెప్తాను. అండ్ ఈ ఫోన్కి మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్న రిమైనింగ్ ఎం సిరీస్ స్మార్ట్ ఫోన్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ ఫోన్ మీరు కొనుక్కోవచ్చా లేదా అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ దీనిలో మనం కన్సిడర్ చేసుకోవాల్సింది, ఇది మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఫార్ ది వరల్డ్స్ ఫస్ట్ 7000 mAh బ్యాటరీ ఫోన్ అని చెప్పుకోవచ్చు, ఐ మీన్ మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో. సో ఇది ఒక హ్యూజ్ అని చెప్పుకోవచ్చు, మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ మీకు ఈజీగా 2 డేస్ అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. మోర్ ఓవర్ మనకి 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి ఇంట్రెస్టింగ్ గా 2 సైడ్ USB టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది అనమాట, మైక్రో USB కాదు. అది కూడా ఒక మనకి బిగ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది, అంటే ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అయితే ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈ ఫోన్ లో ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా సామ్సంగ్ ఎం సిరీస్ ఫోన్స్ అన్ని మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ తో అయితే వస్తుంటాయి, ఈసారి వీళ్ళు కొంచెం చేంజ్ చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు, అది కూడా స్నాప్డ్రాగన్ 730G అనమాట. చాలా క్యాపబుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ మనకి డెఫినెట్ గా ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో సామ్సంగ్ ఈ విషయంలో మాత్రం చాలా మంచి డెసిషన్ తీసుకుందని అయితే నేనైతే చెప్తాను. సో డెఫినెట్ గా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ నుంచి. మోర్ ఓవర్ ఇది మనకి One UI 2.1 అయితే రన్ అవుతుంది కాబట్టి One UI జనరల్ గానే చాలా ఆప్టిమైజ్డ్ UI అనమాట. సో డెఫినెట్ గా మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈవెన్ మనకి ఆ బ్యాటరీ కన్జంప్షన్ కూడా అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు, ఇది మనకి ఫుల్ HD ప్లస్ సూపర్ యాంగులర్ డిస్ప్లేతో వస్తుంది, 6.67 inch డిస్ప్లే అనమాట. సో ఆబ్వియస్లీ మీడియా కన్జంప్షన్ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మోర్ ఓవర్ సామ్సంగ్ యాంగులర్ డిస్ప్లేస్ మనకి ట్రీట్ అని చెప్పుకోవచ్చు, విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా బాగా అయితే ఉంటాయి. బట్ ఇందులో కొంచెం నాకు బెటర్ ఉంటే బాగుండు అని అనిపించింది రీఫ్రెష్ రేట్ అనమాట. సో అంత మంచి డిస్ప్లే ఉన్నప్పుడు ఎట్లీస్ట్ 90Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ గా ఉండేది, బట్ స్టిల్ ఇది సామ్సంగ్ కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే నెక్స్ట్ మనం ఇందులో కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ కెమెరాస్ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి 64 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, అండ్ అందులో 64 MP సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేశారు. మనకి ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ M31S అండ్ Realme 7 Pro యూస్ చేశారో సేమ్ సెన్సార్ అనమాట. అండ్ ఫ్రంట్ మనకి 32 MP సోనీ IMX616 సెన్సార్ అయితే యూస్ చేశారు. కూడా మనకి చాలా మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు, మీకు అవుట్పుట్ అయితే ఎక్సలెంట్ గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మోర్ ఓవర్ సామ్సంగ్ కెమెరా అల్గారిథమ్స్ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట. సో కెమెరా కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుందని అయితే చెప్పగలను. ఇందులో మనకి డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే డిస్ప్లే ప్రొటెక్షన్ చేసి అయితే ఉంది. బట్ ఇందులో కాన్స్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది స్టిల్. సో 25,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు ఎట్లీస్ట్ మనం డిజైన్ అనేది కొంచెం బెటర్ గా ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ స్టిల్ యా ట్రూత్ అయితే మనం మార్చలేం కదా. సామ్సంగ్ ఈ మాత్రం స్పెక్స్ తీసుకొచ్చిందంటేనే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం గ్లాస్ బాడీస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం మరీ గ్రీడీ అని చెప్తాను అనమాట. అండ్ ఇంకా ఇందులో మనకి 60Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్ అయితే ఉంటుంది, ఎట్లీస్ట్ 90Hz ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా మనకు కాస్త ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ ఉండేది. సో అంతకు మించి మీకు పెద్ద కాన్స్ అయితే ఏముండో, చాలా మంచి ప్రైస్ లో లాంచ్ చేశారు. మోర్ ఓవర్ మీకు ఫస్ట్ సేల్ లో కనుక మీరు దీన్ని పర్చేజ్ చేస్తే మీకు HDFC బ్యాంక్ కార్డ్స్ మీద 2000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు కేవలం 23,000 అయితే వస్తుంది. సో 23,000 ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి, ఒక నాన్ చైనీస్ బ్రాండ్ నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కావాలి అనుకుంటే అబ్సల్యూట్లీ మీకు సామ్సంగ్ గెలాక్సీ M51 గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది. సో అది కానీ సామ్సంగ్ గెలాక్సీ M51 గురించి నా ఒపీనియన్ అయితే. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫోన్ ప్రైస్ గురించి అండ్ మీరు కొనుక్కుంటారా లేదా అని డీటెయిల్స్ అయితే నాకు కింద మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్.